శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ తమ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు, దాని నియోజకవర్గంలోని తెదేపా నాయకులు విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడుతూ ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న వైసీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకి శృతి మించుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అనధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలోని ప్రారంభోత్సవాలు నిర్వహించడం శోచనీయమన్నారు. అదేవిధంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే అందరూ హర్షిస్తారని తెలిపారు. నాన్నగారి పాలనలో కానీ ఈ 10 సంవత్సరాలు నేను ఎప్పుడు చూసిన చూసి కానీ ఏ రోజు కూడా కాళాశ్రీ చరిత్రలో ఈ 30 సంవత్సరాలు మేనేజ్ ఒకటో రెండో ఏదో తెలుసో తెలియకో రేప్ కేసు జరుగుతాయి. ఈ 4 నెలల పరిపాలనలో 5 నెలల పరిపాలనలో ఇప్పటికీ 18 రేప్ కేసులు కాళాశ్రీలో నమోదయ్యాయంటే మీరు నమ్ముతారు? దాంట్లో ఇప్పుడు కొత్త స్ట్రాటజీ వీళ్ళది ఏంటంటే 60-50 నుంచి పైబడ్డ ముసలిని లేకుంటే అక్కల్ని వాళ్ళు తెలిసే తెలియక వాళ్ళు పేదరికంలో ఉంటారు. వాళ్ళకి 5,000 ఇవ్వడం, చీరియడం, వైట్ పేపర్ మీద ట్రంప్ ప్రింట్స్ అంత సంఘం తీసుకోవడం, ఇది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ఇచ్చి వాడుకోవడం, అసలు వాళ్ళు ఎందుకు పెడతారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కావాలా, ఏముంటుంది వాళ్ళు ఇచ్చారు, ల్యాండ్ ఉండదు, ఆస్తులు ఉండవు, పాస్టులు ఉండవు, కానీ ఈ రకంగా సంతకాలు